అందరికీ నమస్కారం రహస్యవాణి కార్యక్రమానికి స్వాగతం హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ ఘననాధుడికే చేస్తారు మరి స్వామి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం మన సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆయన సకల ఘనాలకు అధిపతి ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవదేవుడికే అందుతుంది అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్లపై గణేషుడు బొమ్మను కూడా ఖచ్చితంగా ముద్రిస్తారు అలా ఎందుకు చేస్తారు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనిషికి తెలివితేటలు ప్రతిభ నైపుణ్యాలు కలగజేసే దేవుడిగా విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు అందుకే చదువుల తల్లి దేవితో పాటు ఆయన్ని కూడా విద్యకు కళలకు అధిపతిగా భావిస్తున్నారు అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించే ముందు వినాయకుడు ఆశీస్సులు తప్పనిసరిగా పొందాలని చెప్తారు చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం పట్ల సూక్ష్మ దృష్టిని విశ్లేషణాత్మక శక్తి కలిగి ఉండాలని వినాయకుడికి ఉండే చిన్నపాటి కళ్ళు చెప్తాయి సృష్టిలో జీవించే ప్రతి ప్రాణిని సమదృష్టితో చూడాలని అందరికీ సమన్యాయం ఉండాలని వినాయకుడికి ఉండే తొండం సూచిస్తుంది వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉంటుంది కదా అయితే పెద్దగా ఉన్న దంతం నమ్మకాన్ని సూచిస్తే చిన్నగా ఉన్న దంతం ప్రతిభను నైపుణ్యాన్ని తెలివితేటల్ని సూచిస్తుందంట అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడికి పేరుంది అందుకే ఎవరి జీవితంలోనైనా జరిగే కేవలం ఒకే ఒక్క అతి పెద్ద పండుగైన వివాహానికి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు కలగకూడదనే నమ్మకంతో వివాహ ఆహ్వాన పత్రికలపై ఆయన బొమ్మను ముద్రిస్తారు విన్నర్ కదా ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు రహస్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్